ద్రోపు లేపి నడిపిస్తారన్నారు మనల్ని. టైం వచ్చేసి ఒకటిన్నర అయింది. ఓ పిచ్చరు అందరు మొత్తం పడుకున్నారు, మేము చూస్తే నడుస్తున్నాము. టైం చూస్తే ఒకటిన్నర అవుతుంది అనమాట. ఇప్పుడు భీముని కోరడం పోవాలంట. సో పడుకున్న బాగా నిద్రలో లేపి ఏటికనే పడుకున్న తల్లను నడిపిస్తాను అనమాట. ఇక్కడే పిక్చర్ కొన్ని నైట్ పడుకోండి. చలి చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఉంది. అసలు భయంకరమైన చలి. అంటే చూపిద్దామని మొత్తం చీకటి వాక్ అయిటేసుకొని నేను బ్లాగ్ చేస్తున్నా. అక్కడ ఇక భీమ కులం వెళ్ళాల ఇక్కడ నుంచి. ఒకటిన్నర నుంచి అండ్ అక్కడక్కడ కూర్చున్నాను అనమాట. రెండు మూడు గంటల కూర్చున్నాను. భయంకరమైన అసలు మొత్తం చీకటి, ఎక్కడ అడిగేసేది కూడా అర్థం కావట్లేదు. అసలు నేను కనిపిస్తున్నాను మొత్తం, ఎక్కడ అనిపిస్తుంది తెలియదు. అసలు అండ్ మా సామాన్లు పోయినారు. కింద ఏం నడుస్తుందో తెలియదు అనమాట. టార్చ్ కూడా లేదు నాకు. సో మొత్తం చూడండి దాడిలో అనమాట. బ్యాక్ సైడ్ వస్తున్నారు. సో ఇంకా భీమకొలం దగ్గరకు వచ్చామన్నమాట. అక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ప్రయాణం నడిచేనే అయితే కత్తులకొండ అంట, చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ మొత్తం చీకటి ఉంది, ఏం చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా ఎంజాయ్ చేస్తున్నాను అయితే. భీమకొండ అయితే రీచ్ అయినాము. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నారా, ఇక్కడ చూడండి, చూడండి ఎట్లా దిగాలను. చాలా ఎత్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ, అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా మనం ఎక్కాలన్నమాట. చాలా కష్టం అసలు. ఇదే భీముని కులం అన్నమాట. అక్కడ కనిపిస్తున్నారా ఎదురుగా మొత్తమంత జనాలు అనమాట. ఇటువంటి ఎవరికి చాలా కష్టం. ఇంకా ఎక్కాలన్నమాట, ఎక్కుదాం. ఎక్కడికి వెళ్దాం నరేష్ దారా. నాకు సెల్ఫీ స్టిక్, నాకు చేతి కర్రలకు యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో సెల్ఫీ స్టిక్ ఇలా కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుంది చాలా యూజ్ అవుతుంది సెల్ఫీ స్టిక్. చూడండి ఎంత అవుతుందో. అదంతా తిరుగుకొని వచ్చినాం మొత్తం. అదంతా అక్కడ కనిపిస్తే కొండల అదిగోండి. అక్కడ జనం కనిపిస్తున్నారు కదా, అదే మొత్తం వెళ్ళాలి అనమాట. మినీగా అది పెద్ద అడ్వెంచర్ ఇది. చూడండి ఎట్లా పడితే అలా పోతున్నాను అందరు. 3 hours later. Can you move it along? I'm all out of time card. Hi guys. And Srisailam aithe ayipindi. Chaala vlog cheyaledu. Vlog chesin dokka leka cheyaledu. And problem అండ్ బొబ్బలు బొబ్బలు వచ్చాయన్నమాట. చాలా దారుణంగా ఉందన్నమాట సిచ్యువేషన్. కాళ్ళు మండిపోతున్నాయి, అందుకోసం బ్లాగ్ ఎక్కడ చేయలేదు. అండ్ నెక్స్ట్ మార్నింగ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ నైట్ అయితే 2 AM వచ్చేసరికి అక్కడికే చాలా అలసిపోయామన్నమాట. అందుకని బ్లాగ్ ఏం చేయలేదు.
సో చాలా తక్కువ చూపించిన, అంటే పెంచెరు గారు ఫస్ట్ బ్లాగ్లో అయితే కనుక చాలా చూపించాను. సెకండ్ బ్లాగ్స్కి వచ్చేసరికి నా కాళ్ళకి బొబ్బలు వచ్చాయన్నమాట, పాదాలకి. సో అవి పగిలేసరికి కొంచెం మన నొప్పి ఎక్కువైంది, అండ్ వాసినాయి అనమాట కాళ్ళు. చూపిస్తాను, చూసారు కాళ్ళు ఎంతగా వాసాయో, మొత్తం లెగ్స్ కూడా మొత్తం టోటల్ వాసాయి అనమాట. మొత్తం పొగనాలు కదా ఉబ్బుతాయి కదా అట్లా ఉబ్బినాయి. చాలా అండ్ చాలా దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. ట్రై చేశాను బ్లాగ్ తీద్దామని కానీ కుదరలేదు. ఆ జనం చాలా మంది ఉన్నారనమాట. అసలు దగ్గర చూపిస్తాను బొబ్బవి, ఎందుకంటే బొబ్బ ఎలా పోయిందో ఇక్కడ పోయింది, ఇట్లా చిట్కున వెళ్ళి దగ్గర ఈడ పోయింది. అండ్ ఈ కాలికి కూడా చాలా ఇళ్ళు ఉన్నాయన్నమాట. ఇంకా మీ ఇష్టం, లైక్ చేస్తే లైక్ చేయండి, లేదా డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా కష్టపడ్డా ఈ వీడియోలో, చూసారు కదా మీరు. అండ్ థ్యాంక్ యూ.